అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎన్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి రేపే ఏరువాక పౌర్ణమి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి మీ కొడుకుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే మీరు ఏది ఆశించి ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నారో దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజులకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి అమావాస్య తిథులను చాలా ప్రత్యేకంగా పరిగణించటం కూడా జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ విధంగా తిది రోజుల్లో చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా పౌర్ణమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం మనకి తెలుసు అయితే ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజున కొన్ని పరిహారాలు ఆచరించడం వల్ల మన జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలనైతే మనం ఎదుర్కొంటూ వస్తున్నామో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారిపోతాయి అలాగే ఏం ఆశించి మనం పరిహారం చేస్తున్నామో ఆ ఫలితాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అయితే ఏరువాక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఎందుకు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపే జ్యేష్ఠ పౌర్ణమి ఈ పౌర్ణమికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఈ రోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమి పూజ చేస్తారు అందుకే ఈ జ్యేష్ఠ పూర్ణిమనే ఏరువాక పూర్ణిమ లేదా ఏరువాక పౌర్ణమి అని అంటారు పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం భారతీయుల యొక్క సాంప్రదాయం భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం అలాగే వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం అలాగే వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం పొలాల్లో మొదట దుక్కి దున్నటాన్ని ఏరువాక అంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నటానికి ఆరంభమని చెబుతూ ఉంటారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో వాటిని అలంకరించి కట్టి కాడిని దూపదీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేస్తారు అనంతరం ఎద్దులను రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు ఎట్లు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను కూడా తాగిస్తారు ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు నాగలి సారించి పనులు ప్రారంభించటానికి మంచి నక్షత్రం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు ఈ యొక్క జ్యేష్ఠ పూర్ణిమ చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పౌర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు ఏరువాక పౌర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో కారణి పబ్సం అని జరుపుకుంటూ ఉంటారు వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వ వేదం ఏరువాకను అనడుత్సవంగా చెప్పింది క్షేత్ర పాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు అలాగే విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది సీత అంటే నాగలి అని అర్థం వప్ప మంగళ దివసం ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు శుద్ధోతన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఇతిహాసాల్లో ఉంది హాలుడు రాసిన గాథా సప్తశతిలో ఏరువాక గురించి గాథలు కూడా ఉన్నాయి తెలుగు పండగల్లో ధారలు ఉన్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండగ ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లు తెలుస్తుంది ఈ విధంగా ఏరువాక పౌర్ణమికి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది అయితే ఈ యొక్క పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి మీ కొడుకులు యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అయితే మీ కొడుకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా లేకపోతే కనుక మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారా చెప్పిన మాట వినటం లేదా అలాగే వారు చదువులో రాణించటం లేదా ఈ విధంగా వారిలో ఏ మార్పునైతే మీరు ఆశిస్తూ ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ మార్పు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే మీ కొడుకులు పెద్దవారైతే కనుక కెరియర్ లో వారికి అవకాశాలు రావటం లేదా వివాహం జరగటం లేదా అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయా ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పునైతే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రాత్రి సమయంలో అంటే పరిపూర్ణ చంద్రుడు వచ్చినాక మీరు ఒక స్టీల్ పల్లెం కావచ్చు లేకపోతే ఇత్తడి పల్లెం ఏదైనా సరే అండి దాంట్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో కొంచెం కుంకుమ వేసి ఆ నీటిని కలియబెట్టండి ఈ విధంగా కలియబెట్టిన నీటితో మీ యొక్క కొడుకులకి దిష్టి తీయండి అంటే కుంకుమ నీటితో దిష్టి తీయటం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కానీ ఈ రోజున మీరు ఈ విధంగా కుంకుమ నీటితో మీ కొడుకులకి దిష్టి తీస్తే కనుక వారి జీవితంలో మీరు ఆశించిన ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుకుంటారు దీనికోసం కుంకుమ నీటితో మీ కొడుకులను తూర్పు ముఖంగా నిల్చోబెట్టి సభ్య దిశలో మూడు సార్లు అపసభ్య దిశలో మూడు సార్లు వారికి దిష్టి తీయండి దిష్టి తీసిన అనంతరం ఎడమ చేత్తో ఆ కుంకుమ నీటితో వారికి ఒక బొట్టును పెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్లి బయట పారబోసేయండి ఈ విధంగా దిష్టి తీసిన నీళ్లు పారబోసిన తర్వాత దానిపైన మరికొన్ని నీళ్లు పోసేయాలండి అంటే వాటిని ఎవరూ తొక్కకూడదు ఎవరు అక్కడికి వెళ్లకుండా ఆ విధంగా చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీ కొడుకులను కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి అలాగే ముఖాన్ని కూడా కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా చేస్తే కనుక వారిపై ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే పౌర్ణమి రోజు ఈ విధంగా కుంకుమ నీటితో దిష్టి తీయటం అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఈ విధంగా మీరు వారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చిన తర్వాత పూజా మందిరంలోకి తీసుకుని వెళ్లి పూజా మందిరంలో ఉన్నటువంటి బొట్టుని వారి నుదుట పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకోండి అలాగే దీపారాధన చేయండి అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మనసులో సంకల్పం కూడా చెప్పుకోండి అంటే మీరు మీ యొక్క కొడుకు కళ్ళు మూసుకొని ఒకసారి భగవంతుని ధ్యానిస్తూ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట బాధలు దరిద్ర బాధలు అన్ని కూడా తొలగిపోవాలని అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పును మీరు ఆశిస్తున్నారో ఎటువంటి ఫలితాలు రావాలని మీరు కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరాలని మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించి మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని మీరు దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే పరిపూర్ణ చంద్రుడు వచ్చాక ఈ చిన్న పరిహారం కనుక మీ కొడుకుల కోసం మీరు చేస్తే కనుక వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు ఆర్థికంగా వారు పురోగతి సాధిస్తారు అలాగే వారికున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే వారు కెరియర్ పరంగా అవకాశాలు పొందుకుంటారు వారికున్నటువంటి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అలాగే వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రేపు ఏరువాక పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి వారి జీవితంలో మీరు అద్భుతమైన మార్పులను అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి